ముఖ్యమంత్రి నోరు కాదు మోరు అది సిగ్గుండాలి పొంచారు ముఖ్యమంత్రికి అని ఎవరో తాటిమటన అది. మేము 10,000 జరుపు, నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద విశ్వాసం ఉంటే, ప్రజలను ఆడుకునే ఆలోచన ఉంటే, నీ దుర్బుద్ధి లేకుంటే నీ నీచమైన ఆలోచన లేకుంటే, నువ్వు దగ్గురుబాతి ముఖ్యమంత్రి కాదనుకుంటే, బట్టబాతి ముఖ్యమంత్రి కాదనుకుంటే, సిగ్గులేని ముఖ్యమంత్రి కాదనుకుంటే, చాతగని ముఖ్యమంత్రి కాదనుకుంటే, నేను చేతనావస్థలో లేని ముఖ్యమంత్రిని కావాలనుకుంటే, ఇంటింటికి తిరుగు, ఎంత నష్టం జరిగింది దాన్ని అంచనా వేయి, జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో వేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ గతంలో చేస్తున్నాం, మళ్ళీ చేస్తున్నాం. మొన్న మా ఓత్కూరు సేవ పోయి అయ్యా బాధ్యాన్ని బయటికి రా అని వేడుకున్నాడు, దీక్ష చేసాడు. దసరా రోజు అందరూ ఇళ్ళ మంచి పండేసుకుంటుంటే మాకు దసరా వద్దు, పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు చూసి బాగా అనిపిస్తుంది, టీవీ చూస్తే బాగా అనిపిస్తుంది అని చెప్పి వచ్చి అంబేద్కర్ విగ్రహం ముందు వాళ్ళు దీక్ష చేసాడు. అక్కడ ఉండాలి ముఖ్యమంత్రి, కొంచెం ఇంకా జ్ఞానం ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. నోరు రేస్ అబద్ధాలు, నోరు రేస్ అబద్ధాలు, తెల్లవారు లేస్ అబద్ధాలు, అబద్ధాలతో కాలాపని వేసిండు, దుబ్బాకడం దుబ్బగొట్టు అయినా సిగ్గొస్తారు ఇంకా నాకు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.